వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్ ఫ్రెండ్స్. విద్యాప్రవేశ్ 1వ తరగతి డే 54కి సంబంధించిన యాక్టివిటీస్ మనం గమనించినట్లయితే, భాషాభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీలో అక్షర పరిచయ చిత్రాలను చూసి మాట్లాడించటం, తెలుగు తోట 1లో పాఠ్యపుస్తకం పేజ్ నెంబర్ 16లో ఇక్కడ ఉన్నటువంటి తా నుంచి నా వరకు గల ఈ పదాలను తలుపు, తబల, గ్రంథం, రథం, దండ, దంతం, ధనం, ధనియాలు, నత్త, నంది ఇలా విద్యార్థులతో ఇక్కడుండే ఈ పదాలను చెప్పించడం ద్వారా వాళ్ళలో ఈ భాషాభివృద్ధి సంబంధించిన యాక్టివిటీని మనం పూర్తి చేయించిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఈ యాక్టివిటీని నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత యాక్టివిటీ మనం గమనించినట్లయితే జ్ఞానాభివృద్ధి. సో ఈ జ్ఞానాభివృద్ధి యాక్టివిటీలో ఎంతెంత దూరం అనే టాస్క్ ఒకటి ఉంది. సో పెద్ద సమూహాల్లో పిల్లలంతా అర్ధచంద్రాకారంలో కూర్చోబెట్టిన తర్వాత ఒక పిల్లవాడు కర్చీఫ్ని పట్టుకొని పరిగెడుతూ ఎంతెంత దూరం అంటూ పిల్లల వెనక పరిగెడుతూ ఒకరికి రుమాలు వేస్తే ఆ విద్యార్థి, నేను అమ్మమ్మ ఇంటికి బస్సులో వెళ్తాను, ఆటో ఎక్కాను, చాలా చాలా దూరం అని చెప్పాలి. వీటికి అభినయం చేస్తూ పిల్లల వెనక పరిగెడుతూ చెప్పాలి. తరువాత వేరొకరికి రుమాలు అందించాలి. ఇలా విద్యార్థి చేస్తూ ఈ జ్ఞానాభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీని ఉపాధ్యాయుడు ముందుగా నమూనాగా చేసి చూపించిన తర్వాత విద్యార్థులతో చేయించినట్లయితే ఈ జ్ఞానాభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీని మనం పూర్తి చేయించిన వాళ్ళం అవుతాము. తర్వాత యాక్టివిటీ శారీరక అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీలో ఇసుకతో ఆటలు. ఇసుక లేదా మట్టిపై నీరు చల్లి పిల్లలకు చిన్న చిన్న కర్రపుల్లలను ఇచ్చి ఇసుక లేదా మట్టిపై బొమ్మలు లేదా గీతలు గీయమనాలి. ఇలా వాళ్ళు గీసినట్లయితే వాళ్ళ ఈ చేతి కండరాలు అనేవి అభివృద్ధి చెంది శారీరక అభివృద్ధి లక్ష్యాన్ని మనం చేరుకునే వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా ఈరోజు సంబంధించిన యాక్టివిటీస్ని మనం పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.